तूर्पु गोदावरी जिला जग्गंपेट नियोजकवर्गम गोकवरम मंडलम स्थानिक एंपीडीओ कार्यालयम तहसीलदार कार्यालयंलो पारिशुद्य सिब्बंदिकी अदे विधंगा गवर्नमेंट कार्यालयाल्लो विधुलु निर्वहिस्तुन्न सिब्बंदिकी गुंडा शिवप्रसाद कोडिगुड्लनु 100 मंदि सिब्बंदिकी अंदजेशारु। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందిని అభినందించారు। ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాసును కోడిగుడ్లను అందించిన శివప్రసాద్ను అభినందించారు। ఇందులో భాగంగానే ఎస్విఆర్ రెస్టారెంట్ శంకర్ రమణ పారిశుద్ధ్య సిబ్బందికి తమ శ్రమను గుర్తించి భోజనం ఏర్పాట్లు అందజేశారు। శంకర్ వెంకట రమణ గోకవరం గోకవరంలో పంచాయతీ కార్మికులు సుమారు లాక్ డౌన్ మొదలుపెట్టిన గాని కూడా निरंतर कष्ट वालू ईधि उठू प्रजल इंटी एन वाल आरोग्या पेद की सेवचे ना उंटा नैनोज वाली गत कायगोल इच्छा प्रती रोज नीन ग्रामस्थल की सुमार याबे मंद की नीन भोजना पड़ता पंचायती कार्मिक पंचायती सिबंदी की अदे विधा मैं सक्रटरी सिबंदी की ना मुझेगा नीन भोजना पड़ता ना चला आनंदक उलामुखी जय हिंद। ना पेर गुंडा शिवप्रसाद गोपवर मंडल जग्गंपेट निजर्ग ज्योति चंडबाबुगार आदेश मेरे को एमडीओ आफी सिबंदी की एमआर आफी सिबंदी की अलागे पारिशुद्ध कार्मिक करोना वायरस कारण कृषि ने लॉकडाउन विधि वाले कृषि ने गुर्ति వీళ్ళందరికీ కూడా వీరికి మేము ఈ రోజు గుడ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందండి। సుమారుగా 120 మందికి ఇవ్వడం జరిగిందండి। అదే విధంగా పోలీస్ వారు ప్రభుత్వ ఆసుపత్రి వారు వాలంటీర్లు పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ చేస్తున్న కృషిని మేము అందరూ గుర్తిస్తున్నామండి। దానికి వారికి కూడా ముందుగా ఇవ్వడం జరుగుతుంది। వీళ్ళకి వీళ్ళకి ఇవ్వడం ఈ రోజు జరిగిందండి। ఇంకా వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుందండి। నమస్తే అండి। శంకర్ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి గోపవరంలో పనిచేస్తాను। ఈరోజు గోండా మహేశ్వర శివప్రసాద్ గారు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సందర్భంగా గ్రామంలో నిత్యావసర వస్తువులు సరిగా దొరకకపోవడం ఈ పోషకాహారం అందించకపోవడం మా సిబ్బందికి సరిగా దొరకకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు గమనించి గ్రామంలో పంచాయతీ మా అందరి సేపట్లకి కూడా కోడిగుడ్లు ఒక్కొక్కరికి 30 చొప్పున ఆయన ఉచితంగా ఇవ్వడం మాకు అందరికీ కూడా చాలా ఆనందకరం। మామను గుర్తించినందుకు గాను గ్రామ మా సేపట్ల తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అలాగే వైఎస్ఆర్ నాయకులందరికీ కూడా పాల్గొన్న నాయకులకి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।